శ్రీ గురుభ్యో నమః. 2022 జూన్ 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 15వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి తొలిపక్షంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. దీనికి ముందుగా ఒక చిన్న విషయం. ఏప్రిల్ 29వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు శని అతిచార నడక సాగుతున్నది. అంతేకాకుండా మే 15వ తేదీ మీ రాశిలోనే సంపూర్ణ చంద్రగ్రహణం జరిగింది. ఇక మీకు 6వ స్థానంలో నెల ప్రారంభం నుంచి శుక్రరాహువుల కలయిక ఉంది. శుక్రుడు రాహువుతో కలిస్తే కోరికలు గుర్రాలలాగా పరిగెడుతుంటాయి, ఆలోచనలు చాలా వేగవంతం అవుతుంటాయి. అది చేద్దాం, ఇది చేద్దాం, ఏదేదో చేద్దాం అనుకుంటారు. సరే, అది చేయాలన్నా ఇది చేయాలన్నా మీ మనసు కనుక చక్కగా అనుకూలించి పరిస్థితులు అనుకూలిస్తే, ఆ విధంగా చేస్తే 4 రాళ్ళు కనుక వస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా మొదటికి మోసం వస్తే కష్టం. కనుక ఈ కోరికలు గుర్రాలుగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఒక్కోసారి కొన్ని పొరపాట్లు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఎక్కువగా ఆలోచన చేయకుండా తక్కువగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఇక మొత్తం 4 పాయింట్లలో మొదటి పాయింట్ ఏమిటంటే, 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ మధ్యాహ్నం 12:22 వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా కొంత అనుకూలంగా ఉన్నట్లుగా ఉంటుంది. కానీ అనుకూలత ఎక్కడా లేదు, అంత వ్యతిరేకతలు ఎక్కువగా ఉంటాయి. చేసే పనుల్లో అనుకోకుండా బ్రేక్స్ వస్తుంటాయి. ఎప్పుడైతే ఈ బ్రేకింగ్స్ వస్తుంటాయో ఏ పని చేయలేని పరిస్థితిగా ఉంటుంది. ఒక్కోసారి నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతారు. అంతేకాకుండా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, స్వల్ప అనారోగ్య కారణంగా కూడా కొంత వైద్య సేవలకి డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక 2వ పాయింట్, 3వ తేదీ మధ్యాహ్నం 12:22 ప్రారంభమై 8వ తేదీ ఉదయం 10:05 వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది 50-50గా ఉంటుంది. మొదటి 50 ఏమిటంటే, తండ్రి వర్గీయులతో కానీ కొంత ఏదో సయోజిత సరిక్రమంగా లేనటువంటి విధంగా ఉంటుంది. అంటే మాట పెరిగేటువంటి అవకాశాలు లేవు, కానీ ఎడముఖాలు పెడముఖాలుగా స్వల్పంగా ఏదో తెలియనటువంటి మనస్పద రాజ్యం వెళ్తూ ఉంటుంటుంది. మొదటి 50% అది మొదటి 50% 3వ తేదీ మధ్యాహ్నం నుంచి 5వ తేదీ రాత్రి దాకా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఊహించిన రీతిలో డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు అనుకున్న దానికంటే లబ్ధి అధికంగా పొందగలుగుతుంటారు. చాలా కాల్చి వేచి ఉన్నటువంటి పని కూడా, దగ్గరికి వచ్చి పోతున్న పని కూడా ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది, మీ కనుసన్నల్లోకి వచ్చేస్తుంది. కనుక మీరు దాన్ని అందిపుచ్చుకునేలా అవకాశాలు వచ్చే విధంగా దగ్గరకు వస్తుంది. కనుక ఆ పనిని నిర్విఘ్నంగా ముందుకు తీసుకుని వెళ్ళగలరు, కొనసాగించగలరు. దాని ద్వారా కూడా లబ్ధి మాత్రం చాలా అధికంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కోసారి ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. కనుక అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయండి. ఇక 3వ పాయింట్, 8వ తేదీ ఉదయం 10:05 ప్రారంభమై 12వ తేదీ సాయంత్రం 6:34 వరకు ఉన్నటువంటి ఈ టైం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన దానికంటే అధికంగా ఉంటుంది. కానీ ఆశించిన దానికి అధికంగా ఉన్నప్పటికీ కూడా స్పెక్యులేషన్లు మాత్రం లబ్ధి లేదు. ఒక విధంగా లాభం వస్తుంటుంది, అదే టైంలో డబ్బు కూడా ఖర్చు పెడుతుంటారు. లాభం సపోజ్ 1000 రూపాయలు వచ్చిందంటే మీ యొక్క ఖర్చు 2000 ఉంటుంది. లాభం 10000 వచ్చిందంటే ఖర్చు 14000 ఉంటుంది. ఆ రేషియోలో ఉంటుందన్నమాట. కనుక చాలా వరకు పనులు సక్రమంగా సాగుతుంటాయి. ఆర్థికంగా లబ్ధి లేకుండా కేవలం ఒక ముఖ్యమైన పని విజయం అయినప్పటికీ కూడా మీరేం చేస్తారంటే, ఆ పనిలో సక్సెస్ అయినా కనుక అందరికి స్వీట్స్ పంచారం చేద్దాం అనుకుని మళ్ళీ డబ్బు ఖర్చు పెడతారు. దానివల్ల 10 మందికి ఆ కార్యక్రమంలో మీరు సక్సెస్ అయ్యారనే విషయం తేట తెల్లమవుతుంది. కనుక మీరు మనసులో పెట్టుకోలేరు. చాలా కాలం నుంచి ఉన్నాం, ఒక ఫైల్ మీద సంతకం రాలేదు, సంతకం కలిగి వేశారు ఆఫీసర్ గారు, అది చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పేసుకుంటారు. లోన్ శాంక్షన్ కాలేదు, ఇప్పుడు అవుతుంది లోను,
అలాగే ప్రమోషన్ సంబంధమైనటువంటిది ఏదో మళ్ళా గుణాలు పడుతుంటారు, దారిలోకి వచ్చేస్తుంటుంది. ట్రాన్స్ఫర్ సంబంధించిన అంశాలు ఉంటాయి, చాలా కాంతి వేచి ఉంటారు గ్రీన్ సిగ్నల్ కోసం, అలాంటి గ్రీన్ సిగ్నల్కి ఫైర్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో అలాంటి వాటిని విని ఆనందించండి, అంతే తప్ప అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఖర్చు పెట్టిన మితంగా ఖర్చు పెట్టరు, చాలా ఓవర్గా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏంటంటే, 12వ తేదీ సాయంత్రం 6:34 ప్రారంభమై 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం మాత్రం ఇది ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి పిడుగు నెత్తిన పడినా కూడా చిరించకుండా ఉండేటువంటి శక్తి సామర్థ్యాలతో 13, 14, 15 ఈ 3 రోజులు మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది, శారీరక ప్రశాంతత లభిస్తుంటుంది. అయినటువంటి వారితో, తోడబుట్టిన వారితో మాట్లాడుతుంటారు. ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కూడా కొంత డెవలప్మెంట్స్ ఉంటాయి. శుభకార్య పరంపరకు సంబంధించిన విషయాలు కూడా డెవలప్మెంట్స్ కనపడతాయి. ఇక బంధువుల యొక్క తాకిడి కూడా కొంత ఉంటుంది. డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా బంధువులు వచ్చారనే ఆనందం మాత్రం మిగులుతూ ఉంటుంది. అయితే మొట్టమొదటిలో చెప్పిన విధంగా మీ రాశులని గ్రహణం పట్టిన కారణంగా, శని అతిచారణ కారణంగా చిన్నపాటి పరిహారాలను తెలియజేస్తాను. ఆ పరిహారాలు ఏమిటంటే, మొదటిది పరిహారం 4వ తేదీ శనివారం, ఆ రోజు పుష్యమి నక్షత్రం ఉంది. 4వ తేదీ శనివారం పుష్యమి నక్షత్రం ఉంది. ఆ రోజు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత తాంబూలం వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తాంబూలం సేవనం, కిళ్ళీలు మాత్రం వద్దు, తమలపాకులు, సున్నం, వక్క. 4వ తేదీ శనివారం అలవాటు లేకపోయినా కేవలం 3 ఆకులు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆ తాంబూలం వేసుకోండి. ఇక 2వది ఏంటంటే, 15వ తేదీ బుధవారం, ఆ రోజు మూలా నక్షత్రం. అయితే ఆ రోజు 15వ తేదీ బుధవారం మధ్యాహ్నం రాహుకాలం 10:30-12 రాహుకాలం ఉంటుంది. ఇటు తిరిగి భోజనం ఒకసారి రాహుకాలంలో తిన భోజనేస్తారు, ఒకసారి రాహుకాలం తప్పించేస్తారు, రాహుకాలం ముందే చేసేవారు ఉంటారు. కనుక రాహుకాలం చేసినా, రాహుకాలం తర్వాత చేసినా, రాహుకాలం ముందు చేసినా, ఎప్పుడు చేసినా చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, ఆ చింతకాయ పచ్చడి కానీ, చింత చిగురుతో చేసిన పచ్చడి కానీ, ఏదైనా సరే చింతకాయ పుల్లటి కనుక ఆ చింతకాయ పచ్చడి లేక చింత చిగురు ఆ పచ్చడితో ఆ భోజనంలో ప్రశాంతం కూర్చొని భోజనం చేసే సమయంలో ఆ చింత చెట్టుకు సంబంధించింది కనుక దాంతో మీరు ఆస్వాదించే విధంగా చింతకాయ పచ్చడి, చింత చిగురు ఈ రెండింటిలో ఏదో ఒకటి. చింత చిగురు ఒకసారి దొరకవచ్చు, దొరకకపోవచ్చు, బట్ చింతకాయ పచ్చడి దొరుకుతుంది. కనుక చింతకాయ పచ్చడిలో చక్కగా వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి కలుపుకొని తింటూ ఆనందించండి, ఆస్వాదించండి. పక్కన ఏమన్నా కూర్చుంటే వారితో చక్కగా మాట్లాడుతూ భోజనాన్ని ముగించండి. ఇది 15వ తేదీ బుధవారం, ఆ రోజు మూలా నక్షత్రం. కనుక 4వ తేదీ శనివారం అది చేయండి, 15వ తేదీ బుధవారం ఇది చేయండి. ఇది చేస్తే చాలా వరకు అనుకూలతలు వచ్చి మీ మనస్సు సరికొత్త రీతిలో ఉరకలు వేసే విధంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు తప్పక వస్తాయని చెప్పడంలో సందేహం ఎంతమాత్రం లేదు. శుభం.